What the hell did you do? Why the bloody damn gunpoint lo kuchir vani? I know the reason. Sneha bandham. But no agar tilsko. Aa sneha bandhanni addu pettukone vaadu inni aatlo aadutunnadu. I'm sure he was exploiting your friendship. Nenu ala ankodam led sir. But మా స్నేహాన్ని మేము ఎక్స్ప్లోయిట్ చేసేవాళ్ళమే అయితే నేను ఈ కేసు ఎంక్వైరీ చేసే సమయంలో అతను నన్ను ఎన్నో విధాలుగా తప్పుదారి పట్టించుండొచ్చు కానీ రోజు రోజుకి నేను వాడికి దగ్గర అవుతున్నానని తెలిసి కూడా వాడు ఆ పని చేయలేదు సార్ ఓహో అంటే నీ స్నేహితుడు చాలా గొప్పవాడు అంటావు ఆ విషయం నాకు అనవసరం బట్ నీ స్నేహితుడి మూలంగా అడ్వకేట్ నారాయణ వర్మ గారికి ఏదైనా అయ్యింది అనుకో అందుకు పూర్తి బాధ్యత నీదే అవుతుంది లేదు సార్ మీరు నా సబార్డినేట్ ఆఫీసర్ అయినందువల్ల మహీ నా స్నేహితుడైనందువల్ల మీకు మాటిస్తున్నాను అడ్వకేట్ నారాయణ వర్మనే కాదు ఇంకెవ్వరిని మహీధర్ చంపడు సార్ హలో నేనే శ్రీ మహీ రాన్ రాను నువ్వు చాలా ప్రమాదమై పడుగులు వేస్తున్నావు నువ్వు ఇందులో నుంచి మారాలి లేదు శ్రీ ఇక నా వల్ల కాదు ఎందుకంటే ఇప్పుడు నాలో ఉన్నది ప్రతికారం కాదు బాధ్యత మహీను ఇప్పుడు నారాయణ వర్మని చంపినంత మాత్రాన ఏది మారదు ఒకడు పోతే 100 మంది పోతారా తెలుసు చేతిలో డబ్బు రక్షించడానికి లాయరు ఉన్నాడన్న ధైర్యంతో ఆడవాళ్ళని మానభంగం చేసి తప్పించుకోవచ్చు అనుకునే వాళ్ళలో ఒక్కడు చచ్చినా నాకు సంతోషమే పోతే నేను వాడిని చంపగలిగితే మిగతా వాళ్ళు చేసినట్టుగా నన్ను నేను అంతం చేసుకొను శ్రీ లొంగిపోతాను అది నీ సమక్షంలో జరగాలి అన్నదే నా ఆశ నువ్వు ఖచ్చితంగా నా ముందే లొంగిపోతావు అది నాకు తెలుసు కానీ అడ్వకేట్ నారాయణ వర్మని చంపిన తర్వాత మాత్రం కాకూడదు హలో హలో నువ్వొక ఆనాటి విప్లవకారుడి కొడుకువైనందువల్లే నన్ను అర్థం చేసుకున్నావు ఇక్కడికి రావడానికి సిద్ధమయ్యావు అందరూ అలాగే ఉండాలని ఆశించకూడదు అందుకే అడుగుతున్నాను నా గురించి మీరు పూర్తిగా విన్న తర్వాత నీకేమనిపిస్తోంది నీరజ నా పరిస్థితిలో ఉన్న వాళ్ళెవరైనా సరే చేయాలని కోరుకునేదే మీరు ఇప్పుడు చేస్తున్నది చెప్పండి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు నేను ఊహించింది కరెక్టే అయితే నీకు ఈ పాటికే నారాయణ వర్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చుండాలి ఫర్ ఎ కాంప్రమైజ్ మీటింగ్ అవును రెండు రోజుల క్రితం ఈ విషయం గురించి అతను నాకు ఫోన్ చేశాడు బట్ నేను అతనితో చాలా రూడ్ గా మాట్లాడాను ఇకపై అలా నడుచుకోకు నువ్వు అతనికి ఫోన్ చేయి ఫోన్ చేసి మాట్లాడు రాబోయే 17వ తారీఖున హోటల్ ఇంపీరియల్ సూట్ లో ఆయన నిన్ను అడిగినట్టుగానే కాంప్రమైజ్ మీటింగ్ కి నువ్వు రెడీ అని చెప్పు నేను నారాయణ వర్మని చేరుకోవడానికి ఎంతో సేఫెస్ట్ వే మీ మీటింగే అవుతుంది ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన కేసు ఎంక్వైరీలో మాజీ సుప్రీంకోర్టు జడ్జి శ్రీకుమార్ వర్మకి కొంతమంది చెంచాగాళ్లు కలిసి ఇక్కడ సన్మానం ఏర్పాటు చేశారు అదే 17వ తారీఖున హోటల్ ఇంపీరియల్ సూట్లో అడ్వకేట్ నారాయణ వర్మే సన్మాన కమిటీలో ముఖ్యుడు మహీ మధ్యలో దూరం ఏదైనా చేయాలనుకుంటే గొడవైపోతుంది నాకు తెలిసి దీన్ని ఎదిరించేదే కొంతమంది లాయర్స్ మరికొంతమంది సంఘసేవకులు అని ఇదే రోజున పదవీ ప్రమాణానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేస్తారట నాకు తెలుసు ఎస్పీ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు పోలీస్ బలగం అంతా ఆ రోజు ఆ హోటల్ ముందే ఉంటారన్న విషయం నాకు తెలుసు అందుకనే ప్రత్యేకంగా 17వ తారీఖుని ఈ ఫంక్షన్ కోసం నేను ఎంచుకున్నాను ఆ రోజు అక్కడున్న అందరి కళ్ళు సంఘ సేవకుల మీద మాజీ సుప్రీంకోర్టు జడ్జి మీద ఫోకస్ అయి ఉంటాయి ఒక్కడివి తప్ప తెలివితేటలు ఉపయోగించి ఆ కళ్లను తప్పుదారి పట్టించగలిగితే మనం అనుకున్నది సాధించిన